శృంగవరపు కోట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్ వద్ద బుధవారం శృంగవరపు కోట నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత్ కుమారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 100% విఫలం అయ్యారని అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అందరూ ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయమని అన్నారు. రానున్న ఎన్నికలలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి కూటమిని గెలిపించాలని, రాష్ట్రము అభివృద్ధి, సంక్షేమం రెండూ గాడిలో పెట్టే చంద్రబాబుగారు నాయకత్వాన్ని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శృంగవరపు కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ నానిగిరి రమణాజీ, జడ్పీటీసీ అభ్యర్థి భీసెట్టి అరుణ, పోలిమేర లక్ష్మి, బోనంగి జ్యోతి, రాష్ట్ర ఐటీడీపీ కార్యదర్శి చక్కా కుమార్, నియోజకవర్గ ఐటీడీపీ కార్యదర్శి అనకాపల్లి చెల్లయ్య, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు వాకాడ బాల ఈశ్వర్ భరత్ బాలు, శృంగవరపు కోట పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు పొట్నూరు అప్పలరాజు, సాయిరాం, పెదగాడ రాజు, రొంగలి రమణ, మునగపాక అప్పారావు, బుత్తల సన్యాసిరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలకి బాయిమాటలు చెప్పి మోసం చేసి ఈ 4 సంవత్సరాలు 10 నెలల నుంచి అసలు రాష్ట్రానికి నువ్వేం చేసావు? సంక్షేమాలన్నీ అరాకొరా ఇస్తూ ఆ గత ప్రభుత్వంలో ఇచ్చిన అన్న క్యాంటీన్ కావచ్చు, చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లి కానుక, సంక్రాంతి, క్రిస్మస్ సరుకులు, రంజాన్ తోఫాలు, 120 సంక్షేమ పథకాలు కూట్లు పడిచేవే. ఈ పథకాలన్నీ ఏమయ్యాయి? ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఇరిగేషన్ ద్వారా, పట్టణసీమ ద్వారా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి నీళ్ళిస్తే ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులను అన్నీ అటకెక్కించి అబద్ధ మాటలు చెప్పావా లేదా? మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పి 2024కి అసలు మద్యపానమే లేకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో ముందుకు నడిపిస్తానని గొప్పలు చెప్పి ఇవాళ 25 సంవత్సరాలు మద్యం బాండ్ల మీద ప్రజల మీద ఇవాళ అప్పు తెచ్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. ఎస్టీ వర్గాలకు సంబంధించిన సంప్లాన్ నిధులన్నీ కూడా దారి మళ్ళించి ముఖ్యంగా ఎస్టీ ఏరియాల్లో గెలిచిన సీట్లు ఎమ్మెల్యేలకి, గిరిజనులకి నువ్వు ఏం న్యాయం చేసావు?